వేరే హాస్పిటల్స్ వాళ్ళ కానీ ఒక ఫౌండేషన్ ఉంది కాబట్టి తప్పకుండా వారందరికీ ఇక్కడ మీకు ఉద్యోగాలు అనేది ఉంటుందో తప్పకుండా వారికి చెప్పి మీ అందరికీ కూడా కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీకు కల్పిస్తారు. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి మనకు జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది, తప్పకుండా ఇక్కడ కూడా అవకాశాలు వస్తాయి. ఈ ఒక కోర్స్ అనేది నేర్చుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో కూడా అంటే సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి భవిష్యత్తులో దేంట్లో అయినా జాయిన్ కావడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు జాయిన్ అయ్యి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ 45 డేస్ అనేది మీరు చాలా చిన్నది, మీరందరూ తప్పకుండా వెళ్ళాలి. ఏదో చిన్నది అనేది రాదు కాబట్టి తప్పకుండా ఈ మన లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలి అన్న తర్వాత రానిలో దానికి కాకపోతే ఒకవేళ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నుండి వచ్చామండి, హైదరాబాద్ నుండి. మెప్మా మరియు నైస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమం పేరు ఆరోగ్య దూత్. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకుండా బెడ్ పైడ్ ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిలో వాళ్ళకి చూసుకోవడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 45 రోజుల శిక్షణ ఉంటుంది. ఆ 45 రోజులు కూడా హైదరాబాద్ నైస్ హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి భోజన వసతి కానీ ఉండడానికి కానీ అన్నీ కూడా నైస్ ఫౌండేషన్ చూసుకుంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ కానీ బుక్స్ కానీ మెటీరియల్ ఏదైనా సరే వితౌట్ ఎనీ మనీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా దీనికి కావాల్సిన అర్హతలు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. అలాగే ఎస్ఎస్సి పాస్ ఆఫ్ కంపల్సరీ పాస్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఈ 45 రోజులు హైదరాబాద్లో ఉండడానికి విల్లింగ్గా ఉంటారు. కోర్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ జాబ్ చేస్తాను అన్న కమిట్మెంట్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారు నిరుద్యోగులైన వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. సో దీన్ని హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నాము. నైస్ హాస్పిటల్ శాంతినగర్ మెహదీపట్నంలో జరుగుతుందండి కార్యక్రమం. ఆధ్వర్యంలో నైస్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్షణను 45 రోజులు పూర్తిగా హాస్టల్ వసతితో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ కోర్సుకు వెళ్తారో ఆ 45 రోజులు తప్పనిసరిగా శిక్షణ పూర్తి చేసుకొని ఏదైతే ఈ ట్రైనింగ్ ద్వారా అందుతున్నటువంటి ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం. హలో, మన దగ్గర ఏ ఏ రీసెంట్